అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో ఉన్నటువంటి ఒక మూడు వాక్యాలని నేను ఇప్పుడు మీకు ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించబోతూ ఉన్నాను. ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. 33వ సూరాలోని 32వ వాక్యం. ఓ ప్రవక్త సత్యమన్నులారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు. మీరు అల్లాకు భయపడేవారే అయితే, అల్లాకు భయపడేవారే గనక అయితే, శుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దానివల్ల హృదయాలలో, ఇతరుల యొక్క హృదయాలలో అలా శుతిమెత్తగా మాట్లాడితే ఇతరుల యొక్క హృదయాలలో దురాలోచనలు రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమమైన రీతిలోనే మాట్లాడండి. ఈ యొక్క వాక్యం మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి. ఇన్షాల్లా దేవుడు ఎవరికైతే తెలివితేటలు ఇచ్చాడో వారికి ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాలు అర్థమవుతాయి. ఇక 2వ వాక్యం, 33వ సూరాలోని 33వ వాక్యం. మీరు మీ ఇండ్లలోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ, మీ యొక్క అందచందాలను చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి, జకాతు ఇస్తూ ఉండండి. అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. ఓ ప్రవక్త ఇంటివారులారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలన్నది మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లా యొక్క అభిలాష. ఇక చివరిగా 59వ అధ్యాయంలోని 7వ వాక్యం. దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా మీరు పుచ్చుకోండి. ఆయన విషయం నుండైనా, ఆయన ఏదైనా ఒక విషయం నుండి మిమ్మల్ని ఆపితే గనక దాన్ని వదిలిపెట్టండి. అల్లాకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లా కఠినంగా శిక్షించవాడని తెలుసుకోండి. సో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏదైతే చేయమన్నారో అది చేయండి. ఏ పనులైతే వదిలిపెట్టమన్నారో ఆ పనులు వదిలిపెట్టేసేయండి. ఆయనను మించి మీరు ఎక్స్ట్రాగా వేరే బిదతలు చేయవద్దు అని అల్లా సుబాదల ఖురాన్ ద్వారాను, ప్రవక్త ద్వారాను ఏదైతే జీవనం మరియు ఆరాధన పద్ధతులు నేర్పించారో ఆ పద్ధతుల ప్రకారమే జీవించండి అని ఈ యొక్క వాక్యాలను తెలియజేయడం జరుగుతుంది. నేను ఖురాన్లో ఉన్నటువంటి 33వ సూరాలోని 32, 33 వాక్యాలు, 59వ సూరాలోని 7వ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వినిపించడం జరిగింది. అల్లా సుబాదల మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్.